అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం సమీక్ష. లూలు గ్రూప్ ఇచ్చిన భూమిలో ఏపీఐఏసీ ప్రాజెక్టుకు అనుమతి. దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ వివక్ష. సవతితల్ల ప్రేమ చూపిస్తుందన్న మంత్రి అవంతి శ్రీనివాస్. జగన్ కు ప్రధాని మోదీ పెద్ద లెక్క కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోమన్న గుడివాడ అమర్నాథ్. సీఎం జగన్ లేఖ వల్ల ఉపయోగం ఉండదు, కేంద్రం దానిని తీసి పక్కన పెడతారన్న ఉండవల్లి. ఉన్నది పోయే, రావాల్సింది రాకపోయే. బీజేపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్. విశాఖ ఉక్కుపై జగన్ డ్రామాలాడుతున్నాడు. ఫ్యాక్టరీని కొట్టేసేందుకు తెరవెనక రంగం సిద్ధం చేసుకున్నారన్న బోండా ఉమ. సీఎం జగన్ విప్పింది కలమే, గళం కాదు. ఉద్యమానికి రాజకీయ పక్షాల మద్దతు అవసరమన్న మండలి బుద్ధప్రసాద్. రేపే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు, నోటా కూడా ఉంటుందని స్పష్టం చేసిన గోపాలకృష్ణ ద్వివేది. గవర్నర్తో ఎస్ఈసీ భేటీ, పెద్దిరెడ్డిపై తీసుకున్న చర్యలపై వివరించిన నిమ్మగడ్డ. వైసీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేయండి, అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామంటూ చంద్రబాబు దిశానిర్దేశం. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, వాళ్లే నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారన్న ఎరపతనేని శ్రీనివాస్. వైసీపీ అరాచకాలు మితిమీరిపోయాయి, బీజేపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా ఎస్పీని కోరిన విష్ణువర్ధన్ రెడ్డి. వాలంటీర్లతో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు, పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరిన తెనాలి శ్రవణ్ కుమార్. వైసీపీకి పంచాయతీ ఎన్నికల వేళ వాలంటీర్ల సెగ, కనీస వేతనాలు ఇవ్వాలంటూ విశాఖలో ఆందోళన. నాలుగు రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఆపమన్న అన్నదాతలు. మనసు బీజేపీతో, తనువు టీడీపీతో. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుపై విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. నా హృదయం దేశ ప్రజలతో మమేకమయ్యుంది, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్న వెంకయ్య నాయుడు. ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు రాలేదు, ఎన్ని పార్టీలు పోలేదు, తెలంగాణలో కొత్త పార్టీ రావడంపై స్పందించిన సీఎం కేసీఆర్. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. పాలకుల చేతిలో ఓయూ బందీ అయిపోయింది, తెలంగాణకు కేసీఆర్ లాంటి సీఎం దొరకడం దురదృష్టమన్న బట్టి. తెలంగాణను కేసీఆర్ దోచుకుంటున్నారు, లిబరేషన్ ఫ్రంట్ గా ఏర్పడిన దొరదోపిడిని ఎదుర్కోవాలన్న మధుయాష్కి. ప్రజలు సీఎం కేసీఆర్ ను బండకేసి కొడతారు, వరుస ఓటములతో పార్టీలో వ్యతిరేక గళం పెరుగుతుందన్న బండి సంజయ్. గులాం నబీ ఆజాద్ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది, ఆయన చూసి నేర్చుకోవాలంటూ కాంగ్రెస్ పై మోడీ సెటైర్లు. పోలవరం నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదు, ధరల విషయంలో కేబినెట్ నిర్ణయమే ఫైనల్ అన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్. రైతుల ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి, కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందన్న ప్రధాని. రెండేళ్లుగా జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది, అందుకే పాకిస్తాన్కు నిద్ర పట్టడం లేదన్న కిషన్ రెడ్డి.
తమిళనాడులో అడుగుపెట్టిన చిన్నమ్మ పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా కారుపై జెండా. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలకు 203 మంది గల్లంతు, అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రావత్. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు 51349 పాయింట్లు సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్. న్యూయార్క్ అసెంబ్లీలో కాశ్మీర్పై వివాదాస్పద తీర్మానం, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్న భారత్.